హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతక రీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, అభివృద్ధి వంటి వివిధ రకాల సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురుగారిని గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, అదేవిధంగా కూడా మరి గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు మీ జాతక రీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి మరియు వివాహం కాని అబ్బాయిల కొరకు, అమ్మాయిల కొరకు 18 హోమాలు, అలాగే నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాలు హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, 24 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీక్షేత్రంలో మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరుపబడును. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా మరి గురువుగారు ఫిబ్రవరి నెలలో 13వ తారీఖులోను 14, 15 తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలను పరిష్కరించుకొని చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. గురుగారు మరి ప్రతిరోజులాగే కాల్స్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్స్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 16 ఓకేనండి. మే 16 1996 పుట్టిన. 7/25 ఉదయం అండి. ఎక్కడ జన్మించారండి? బెంగళూరు మేడం. బెంగళూరు, ఓకేనండి. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్కారం స్వామి. ఆయుష్మాన్ భవ శివాయ నమః. ఏం తెలుసుకుందాం నాయన? అదే సార్, మా అబ్బాయి జాతకం గురించి తెలుసుకుందామని. అదే చంద్రదశ ఉంది అన్నారు స్వామి. 2019 నుంచి 2029 వరకు చంద్రదశ ఉంది అన్నారు స్వామి. అది చంద్రదశ లేదో మళ్ళీ తర్వాత ఇప్పుడు 2021కి చంద్రదశలో రాహు వస్తున్నాడు, దానివల్ల రాహు గురించి చండీ యాగం చేయాలన్నారు. అది మీ గురించి మేము అడిగి తెలుసుకుంటాం అనుకోని. ఏం చేయమన్నారు? ఏ చండీ యాగం అండి? అది రాహు వస్తున్నాడు 2021 జనవరి నుంచి నెక్స్ట్ మంత్ 27 వరకు ఉంటారు, 2022 వరకు ఉంటారు. అందువరకు రాహు గురించి చండీ యాగం చేయమన్నారు స్వామి. చండీ యాగం అంటే ఏ ఏ సమస్యకు సంబంధించి చండీ యాగం చేయమన్నారు? లేకపోతే అంతర్దశ వస్తుంది కాబట్టి చేయమన్నారా? అంతర్దశ వస్తుంది, దాంతో కొంచెం అబ్బాయికి ప్రాబ్లం ఉంటుంది ఆరోగ్య రీత్యా అట్లా ఇట్లా అన్నారు స్వామి. ఆరోగ్యరీత్యా ప్రాబ్లము జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఈ అబ్బాయి జన్మ జాతకరీత్యా ప్రధానంగా చంద్రుని యొక్క దశలో రాహు అంతర్దశ వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు ఉంటుంది. ఇట్టి రాహువు జన్మలగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో పడడం జాతకరీత్యా, దశానాథుడికి అంతర్దశనాథుడికి సంబంధించి షష్టాష్టక స్థితి కలగడం, ఇది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది రాహు అంతర్దశ 14 ఫిబ్రవరి నుంచి. సో ఈ అంతర్దశలలో ఏమవుతుందంటే చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా చంద్రాత్తు షష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమాత్ అష్టమ స్థానం తృతీయం కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఇక్కడ ఈ అష్టమాత్ అష్టమ స్థానం తృతీయం చంద్రుని రాశి. అట్టి చంద్రుని రాశిలో రాహు ఉండి అట్టి రాహుకి అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు మనోక్లేశములు కలుగుతాయి. అనారోగ్యము కంటే కూడా ముందుగా ఎక్కువగా మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా నాయన ఇప్పుడు? చేస్తున్నాడు. అంటే ఉద్యోగంలో మార్పు ఏమైనా కోరుకుంటున్నాడా ఈ 1-2 నెలల్లో?
మార్పేం లేదు సమయ గెలిచి కంపెనీలో ఉన్న సమయ మార్పేం లేదు రెండేళ్ళ అగ్రిమెంట్ సమయ వాళ్ళ కంపెనీది ఓకే రెండేళ్ళ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి ఇప్పటికి ఇప్పుడు పోయిన సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్ చేరే సమయ ఇప్పుడు ఇంకా 1 ఇయర్ దాటింది సమయ 1 ఇయర్ దాటింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత అంటే ఈ 2022 ఆగస్ట్ వరకు కూడా ఏమవుతుంది జాతక రీత్యా షష్టాష్టక స్థితిలో ఉన్నది కాబట్టి ఈ అంతర్దశలోనే ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం చేస్తారు కాకపోతే మానసికమైనటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కానీ అనారోగ్యం మీద పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే నడుస్తున్నటువంటి అంతర్దశ ప్రకారం రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి చండి స్వరూపంగా అమ్మవారిని కొలుస్తాం కాబట్టి చండి హోమం చేసుకోవడంలో తప్పు లేదు చక్కగా మంచి బ్రాహ్మణుల చేత చేయించుకోండి శుభం భూయాత్ మరొక కాల్ తీసుకుందాం గురుగారు హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నీలకంఠేశ్వర రావు ఓకేనండి మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి డేట్ ఆఫ్ బర్త్ 31 5 ఒక్క నిమిషం అండి 31 5 5 1988 1988 అవునండి పుట్టిన సమయం చెప్పండి ఉదయం 4:52 ఓకే 4:52 ఎక్కడ జన్మించారండి శ్రీకాకుళం అండి శ్రీకాకుళం జిల్లా ఓకేనండి గురుగారితో మాట్లాడండి మాట్లాడండి నాయనా నమస్కారం అండి గురుగారు ఆయుష్మాన్ భవ శివాయ నమః చెప్పండి నాయనా ఏం తెలుసుకుందామని స్వామి ఆరోగ్యం గురించి వివాహం గురించి అంటే ఈ అబ్బాయి మీ అబ్బాయి నాయనా తమ్ముడు గారు మరి ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా చూపించాను తర్వాత బాగుంటది అంటారు కానీ కరెక్ట్ గా ఎవరు ఏమీ చెప్పలేదు అంటే ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే కేతు మహర్దశ ఇట్టి కేతు మహర్దశలో జాతక రీత్యా దశా ఛేదనం అంటే దశ ఎండింగ్లో ఉన్నది దశా ఛేదం అంటే కేతు మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ ఈ కేతువు జాతక రీత్యా లగ్న రోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క నక్షత్రంలో పడడం మార్గ స్థానాధిపతి అయినటువంటి బుధుని అంతర్దశలో ఉండడం మరి యొక్క మార్గ స్థానాధిపతి అయినటువంటి కుజుల చేత వీక్షించబడడం ప్రధానంగా శ్వాస సంబంధముగా లేకపోతే ఈ నర్వ్ సిస్టమ్ కానీ జాయింట్స్ ఇబ్బంది పడడం కానీ ఇట్లా అనారోగ్యంతో బాధపడుతున్నాడు నాయన క్యాన్సర్ వచ్చింది ట్రీట్మెంట్ చేయించాం స్వామి ఏం దేనికి నాయన క్యాన్సర్ వచ్చింది స్వామి క్యాన్సర్ వచ్చింది జాతక రీత్యా అంటే ఏ ఏ క్యాన్సర్ అని చెప్పారు నాయన లింఫోయిడ్ అన్నారు అయ్యా లింఫోయిడ్ అని కణజాలాలకు సంబంధించినది కణజాలాలకి సంబంధించినటువంటిది మీకు ఒక మాట చెప్పాను జాయింట్స్కి సంబంధించింది అని చెప్పాను అన్నాను కణజాలం అంతా కూడా జాయింట్స్లోనే ఎక్కువగా ఉంటుంది కదా మనకు సో ఏమవుతుంది ప్రతి అవయవంలో ఎక్కడైతే బోన్స్ అనేటువంటివి అనగా ఆ జాయింట్ అనేది ఉంటుందో అక్కడ ఎక్కువ తీవ్రమైన నొప్పిలు వేస్తుంది అని ఆయన అది క్లియర్ అయిపోయింది స్వామి ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్యూర్ అయిపోయింది అది 1 సంవత్సరం క్రితం జరిగింది అది ఇప్పుడు వివాహం 2-3 వివాహాలు తెచ్చిపోయినాయి స్వామి దగ్గరకు వచ్చి పెళ్లిళ్ళు తెచ్చిపోతున్నాయి ఓకే అసలు వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి వివాహం అవుతుందా లేదా ఏం చేయమంటారు మంచి పరిష్కారం నాకు చెప్పండి స్వామి ఈ ఇంకా క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడా ఈ అబ్బాయి లేదు లేదు పూర్తిగా క్యూర్ చేశాం స్వామి పూర్తిగా క్యూర్ అయ్యింది మద్రాస్ హాస్పిటల్లో చేపించాం సార్ పెద్ద హాస్పిటల్లో చేపించాము చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం సార్ అంటే 2015లో మీకు డిటెక్ట్ అయ్యిందా ఇది క్యాన్సర్ ఉన్నట్టుగా 2015 కాదు స్వామి 17 ఎందుకనంటే 2015 నుంచి కేతు మహర్దశ ప్రారంభమైంది ఇవి ప్రధానంగా ఆ సమయంలో అనారోగ్యాలు ఎక్కువగా చేయాలి జాతక రీత్యా అందుకనే అప్పటి నుంచి మీకు ప్రారంభమయ్యి 2017లో ముదిరిన తర్వాతనో లేకపోతే మనకు ముందుగానే ఎర్లీ స్టేజ్లోనో మనకు పడుతుంది ఈ 2021 వరకు అంతర్దశ ఉంటుంది అంటే 7 సంవత్సరాలు ఉండేటువంటి యొక్క దశ కాబట్టి మీరు దైవానుగ్రహం జాతకరీత్యా ఉన్నటువంటి జాతకం కాబట్టి క్లియర్ చేసుకోగలిగారు ఇక ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వివాహానికి సంబంధించి ప్రస్తుతం జాతకరీత్యా ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంది ప్రధానంగా ఎందుకనంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఎక్కడ జాతక రీత్యా కూడాను గురువు యొక్క గోచార గురుని యొక్క శుభవీక్షణ లేదు ఆగస్టు తర్వాత అంటే నవంబర్ నుంచి కుంభరాశిలోకి గురువు సంచారం చేస్తూ వివాహ స్థానాధిపతిని టచ్ చేస్తూ లగ్నాధిపతిని కుటుంబాధిపతిని కూడా
టచ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అనగా జాతక రీత్యా ఆ దృష్టి ఉంటుంది, శుభగ్రహ దృష్టి ఉంటుంది గోచార రీత్యా జన్మించిన లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాల మీద. అప్పుడు ఆ ప్రభావం ఏమవుతుంది, వివాహానికి అనుకూలమైన సమయం ఉంటుంది. అయితే నవంబర్ నుంచి ప్రవేశించే గ్రహం కాబట్టి ఆగస్టు నుంచే దాని యొక్క ప్రభావాన్ని మీ తమ్ముడు గారు పొందే అవకాశం ఉంటుంది. ఇక అనారోగ్య రీత్యా చూసుకున్నట్లయితే 2021 డిసెంబర్ వరకు కొద్దో గొప్ప ఇబ్బందులు పడక తప్పదు. ఆ కేతు దశ వెళ్ళిన తరువాత శుక్రుని యొక్క దశ ప్రారంభమవుతుంది. అట్టి శుక్రుడు జన్మ లగ్నాధిపతి యోగకరుడు కాబట్టి జీవితంలో ఆనందాన్ని అప్పటి నుంచి చూసే అవకాశం ఉంటుంది. కుజదోషం లేదు, కుజదోషం లేనటువంటి అమ్మాయిని వివాహం జరిపించుకోండి. అలాగే వృషభం, మిథునం, కన్యాతుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అమ్మాయితో వివాహం జరిపితే ఈ అబ్బాయి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. శుభం భూయాత్. మరి అలాగే మీరు కూడా గురుగారితో మాట్లాడాలి లైవ్ లో అనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మీరు మాట్లాడవచ్చు. గురుగారు అదే విధంగా చూస్తున్నట్లయితే సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా మరి మీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఒకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ప్రతి మానవుడి జీవితంలో కూడా సుఖ సంతోషాదులు, కష్ట నష్టాలు, దుఃఖాలు, ఆనందములు ఇవన్నీ కూడా సహజ సిద్ధం. ఆనందంగా ఉన్నప్పుడు మనం ఎవరిని గుర్తించకపోయినా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దైవాన్ని గుర్తిస్తాం. కారణం ఏంటంటే మనకు ఏ సమస్య వచ్చినా తీర్చేది దైవం అనేటువంటి యొక్క భావన మనకు ఉండడం వల్ల. కాబట్టి సమస్య వచ్చినప్పుడైనా కాకుండా సమస్య లేనప్పుడు కూడా జాతకరీత్యా దైవారాధన నిత్యం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా గమనించి ఉన్నట్లయితే, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ దేవత ఆరాధనలోనైనా కూడా ప్రధానంగా మనకు ఏ సమస్య వచ్చినా ఆకాశం వైపు చూసుకుంటాం. దైవం అక్కడ అక్కడ దైవాన్ని దర్శించుకుని ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆకాశం వైపు చూసుకుంటూ మనలో ఉన్నటువంటి బాధని ఆ ఆకాశంలో తెలుపుతాం. అంటే అంతరిక్షంలో దైవానుగ్రహం కోసం మనం చేసేటువంటి యొక్క సంభాషణ చాలామంది మనం చూస్తూనే ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అటువంటి సమస్యలు అనేటువంటివి మానవుని జీవితంలో ఎలా కలుగుతాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానముగా మానవుడి జీవితం మొత్తం అంతా కూడాను నవగ్రహాల యొక్క దశలు అంతర్దశలలోనే నిండి ఉంటుంది. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మదోషాన్ని అనుసరించి ఈ జన్మలలో మనం ఏ రకంగా మనం బాధలు పడాలి, ఏ రకంగా సంతోషాన్ని పొందాలి, ఏ విధమైనటువంటి కార్యాలు మన చేత జరపబడాలి అనేటువంటిది ముందే లిఖించబడి ఉంటుంది. ఎలా లిఖించబడి ఉంటుంది, మనం చేసుకున్నటువంటి కర్మదోషాన్ని అనుసరించి మనకు జీవితం అనేటువంటిది జన్మ అనేటువంటిది సంప్రాప్తమవుతుంది. మానవ జన్మలో ఏ రకంగా ఇబ్బందులు పడాలి, ఏ రకంగా సంతోషాలు పడాలి అనేటువంటిది ముందే నిర్ణయించింది. కాబట్టి ఆ నిర్ణయించిన దానికి ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో గ్రహదశలు సంచారం జరుగుతుండగా మానవుడు జన్మిస్తాడు. తదనుగుణంగా ఆయా గ్రహాల దశల్లో కొన్ని సందర్భాల్లో ఆనందాలు, కార్లలో తిరగడము, మిద్దెలు కట్టుకోవడము, సుఖ సంతోషాదులు పొందడము, కొన్ని సందర్భాల్లో దరిద్రాన్ని అనుభవించడం, గొప్పగా శ్రీమంతులు కాస్త వికారులైపోవడం. చూశారు కదా మహానటి సావిత్రి సినిమాలో జాతకరీత్యా ఆ మహానటిగా పేరు పొందినటువంటి గొప్ప నటిగా అందరి చేత కూడా ఆరాధించబడినటువంటి సావిత్రి యొక్క చివరి జీవితం ఎలా గడిచిపోయింది. కాబట్టి ఎంత గొప్పదైనటువంటి జీవితాన్ని పొందినప్పటికీ జాతకరీత్యా ఎంత గొప్ప దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా అనుభవించాల్సిందే. కాబట్టి దైవానుగ్రహం చేయాలి, కాకపోతే ఆ జీవితంలో ఉన్నప్పుడు కష్టాలన్నీ కూడా అనుభవించేసేసింది. కానీ తను ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలో తన ఆనందంతో ఇంకొకరికి కూడా పంచుకున్నది ఎలా, దాన ధర్మాది కార్యక్రమాలు చేసి తనకు కలిగిన దాంట్లో గొప్పగా దాన ధర్మ కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో వచ్చే జన్మ గొప్పగా ఉండవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ జన్మలో కష్టాలు అనుభవించాల్సిన రానప్పుడు అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు 100 రూపాయలకి కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కలిగినది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది, ఒక మానవుడి జీవితంలో నవగ్రహాలు ఆడించే వింత నాటకం. మనం అనుకుంటాం దైవం అనుకుంటాం, కానీ దైవం ఎప్పుడు కూడా ముందుండి నడిపించదు. ఈ దైవం అనేటువంటిది మనకు నవగ్రహాల రూపంలో నడిపిస్తాయి. ఎందుకనంటే మానవుడి జీవితాన్ని పరిపాలనా సామర్థ్యం, పరిపాలన చక్కగా ఉండడం కోసం భగవంతుడు నవగ్రహాలని మానవుడి జీవితంలో ఏర్పాటు చేశాడు. ఆ నవగ్రహాలు కూడాను వాటి కక్షలో తిరుగుతున్నప్పుడు మంచి చెడు జరుగుతూనే ఉంటుంటాయి. అందుకనే ఈ నవగ్రహాలే ప్రధాన కారణభూతులు అనేటువంటి ఒక విషయాన్ని మనం అనేక శాస్త్ర పురాణాల ద్వారా మనం గ్రహించాము. కాబట్టే గత సంవత్సరం కాలంగా మొత్తము 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలనేటువంటివి వివిధ పుణ్యక్షేత్రాల్లో జరిపించడం జరుగుతుంది. అందున 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు, 24 హోమాలు, 121 సార్లు రుద్రపారాయణం మార్చి 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు.
ఐదు నుంచి పదో తారీఖు వరకు జపాలు, పదకొండవ తారీఖు రోజున కర్మదోష నివారణార్థమై మహాశివరాత్రి రోజున పవిత్ర కాశీక్షేత్రంలో 121 సార్లు రుద్రపారాయణం, 12వ తేదీన ఈ జరిపినటువంటి ఇంతకుముందు జరిగినటువంటిది జపాలతో మొత్తము 9 గ్రహాల నవగ్రహ హోమాలతో పాటుగా 24 హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతి, పూర్ణాహుతి తదనంతరం అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి నా అన్నదాన సమోదాన, అన్నదానాన్ని మించిన దానము లేదు. ఏ దానమైనా కానీ ఇంకా ఇస్తే బాగుండు, ఇంకా తీసుకుంటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కానీ అన్నదానంలో ఒకసారి ఎంత పెట్టేవాడున్నా తీసుకునేవాడు ఉండాలి కదా. ఇంకా కడుపు నిండిన తర్వాత ఇక చాలు అని చెప్పేటువంటి అన్నదానం. అట్టి అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే మన తరతరాలు చేసినటువంటి అన్నదాన పుణ్య ప్రభావంలో ఈ రోజున అందరికీ కూడాను 5,000 నోట్లోకి వెళుతున్నాయి. కాబట్టి మనము భవిష్యత్ తరాల వాళ్ళకి మనం కూడా అదే విధమైనటువంటి ధర్మాన్ని, అదే విధమైనటువంటి యోగాన్ని కలగజేయాలన్నప్పుడు మనకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఏ కార్యక్రమం ఎక్కడ జరపబడుతుందో అక్కడ ఆ సమయంలో అన్నదానం జరగాలి. కావున కాశీక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్నదానానికి కూడా సహకరించవచ్చు. కాబట్టి చక్కగా ఇటువంటి 5 నుంచి 12 తారీఖు వరకు నిజాయితీగా జరపబడుతున్నటువంటి భక్తి శ్రద్ధలతో మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో ఎవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో తిరిగి వచ్చే మహాశివరాత్రి కల్లా ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం కలిగి మంచి జీవితంలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి మరియు వివాహం కాని అబ్బాయిల కొరకు, అమ్మాయిల కొరకు 18 హోమాలు, అలాగే నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, 24 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీక్షేత్రంలో 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరపబడను. మరి మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురువుగారు 13వ తారీఖు 14వ 15వ తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక పరిశీలించుకొని చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు మరి స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. గురుగారు మరొక కాలర్ ఎదురు చూస్తున్నారండి, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప పేరమ్మా నాగపద్మ మౌనిక శ్రీ అమ్మ. పుట్టిన తేదీ తెలియచేయండి. కాస్త క్లియర్ గా చెప్పండి. 24 పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం 6:30 నుండి 7 గంటల లోపు. ఎక్కడ జన్మించారండి? 7 గంటల లోపు. ఓకేనండి, 6:30 నుండి 7 గంటల లోపు ఎక్కడ జన్మించారో చెప్పండి. మార్కాపురం అండి, ప్రకాశం జిల్లా మార్కాపురం. ఓకేనండి, మరి గురువు గారితో మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మాట్లాడండి. ఆయన నమస్తే స్వామి, పాదాభివందనాలు స్వామి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. స్వామి, ఈ అమ్మాయి మ్యారేజ్ విషయము తెలియజేయండి స్వామి, అమ్మాయి జీవితం విషయం తెలియజేయండి స్వామి. మంచిది నాయన. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? ఎక్కడ చూపించలేదు స్వామి. వృషభ రాశి అని అన్నారు, అనురాధ నక్షత్రం అన్నారు స్వామి. వృషభం కాదు నాయన, వృశ్చిక రాశి. అనురాధ నక్షత్రం అన్నారు స్వామి. కాదు నాయన, విశాఖ నక్షత్రం అవుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం. ఎందుకంటే 6:45 అన్నారు కదా, 7:45 కూడా విశాఖ నక్షత్రమే ఉంది. కాబట్టి అట్లయితే 7 దాటిన తర్వాత కూడా 8:30 9 వరకు విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంది, అనురాధ నక్షత్రం కాదు. అనురాధ నక్షత్రం అయితే ఇంకొక రకంగా ఉండేది జీవితం. ఎప్పుడు అనుమానాలు, సందేహాలతో జీవితాలు గడిచిపోవడం, కొట్లాటలతో జీవితాలు గడిచిపోవడం ఉండేది. విశాఖ నక్షత్రం కాబట్టి రాక్షసగణమైనప్పటికీ గ్రహాధిష్టాన దేవత శని భగవానుడు, గురు భగవానుడు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రానికి. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు?
శ్రీకాకుళం శ్రీకాళహస్తిలో అది చేయించాం స్వామి. ఎందుకు కాలసర్పదోషం ఉందన్నారా? కాలసర్పదోషము చెప్తే అక్కడ చేయించండి అని అంటే చేయించాం స్వామి. ఇక్కడ కూడా శివాలయంలో పూజలు గ్రహాల పూజలు అనేది చేయమంటే చేయించాం స్వామి. 86 డిసెంబర్ నుంచి 96 ఫిబ్రవరి మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా కాలసర్పదోషం లేదు. వివాహానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా 86 నుంచి 96 ఫిబ్రవరిలో ఉన్నారు కాబట్టి సాధారణంగా వాళ్ళకి ఎవ్వరికీ కూడాను కాలసర్పదోషం లేదు. కాలసర్పదోషం అని చెప్పి విగ్రహ ప్రతిష్టలు చేసుకోవడము ఇట్లాగే కాళహస్తిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా దోషం లేని వాటికి మనం చేసుకోవడమే తప్ప ఏమీ లేదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ధైర్యంగా ఉండండి. ఎవరైనా కాలసర్పదోషం ఉంది భయపెడితే భయపడకండి. 86 డిసెంబర్ నుంచి 92 96 ఫిబ్రవరి మధ్యలో జన్మించిన ఎవ్వరికీ కాలసర్పదోషము లేదు. ఆ 10 సంవత్సరాల్లో కాలసర్పదోషం ఉండగా ఎవ్వరికీ కూడాను జన్మ లేదు. అనగా కాలసర్పదోషమే లేనప్పుడు ఇంకా జన్మ ఎక్కడ ఉంటుంది? కాబట్టి గ్రహ సంచారంలో కాలసర్పదోషం లేదు ఆ సమయంలో. ఇక ఈ అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా ఈ నవంబర్ తర్వాత నుంచి గోచార గురుడు వివాహ స్థానంలోకి ప్రవేశించేస్తాడు. చేసినప్పుడు ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. ఇంకా ఉద్యోగం చేస్తుందా నాయన ఈ అమ్మాయి ఇప్పుడు? ఎంటెక్ చదివినా ఖాళీగా ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలో కేతు స్థితి పొంది ఉండడం అట్టి కేతు ప్రభావం వల్ల జాతకరీత్యా వ్యయం అంటే ఏంటి? వియోగం. ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగ స్థానంలో కేతు స్థితి పొంది ఉండి వ్యయాధిపతి నక్షత్రంలో పడడం, అట్టి వ్యయాధిపతి నీచ స్థితి పొంది ఉండి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుని చేత చూడబడడం, ఇవన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు. కావున దీనికి చేయాల్సిందల్లా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం. ఈ విధంగా 54 రోజుల పాటు చేయండి. అంతేకాకుండా ఇక్కడ వివాహానికి సంబంధించి చూసుకుంటే మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిపించండి. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చెయ్యకూడదు. ఇక అన్నిటికంటే మించి మీ కుటుంబంలో చూసినప్పుడు మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాల్లో పితృశాపాలు కనబడుతున్నాయి. అనగా ఏమైనా దుర్మరణాలు ఉన్నాయని ఆయన కుటుంబంలో? మీ వైపు 6 తరాల్లో దుర్మరణాలు లేవు. పోనీ పితృకార్యాలు చక్కగా చేస్తున్నారా మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు? ఒకసారి మీరు ఒకసారి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బాగా పరిశీలన చేసి మీ భార్య వైపు 3 తరాల్లో ఇటువంటి దుర్మరణాలు ఉన్నా పితృశాపానికి ఎందుకు వస్తాయి? కాబట్టి పితృశాపం ఉన్నటువంటి జాతకం కాబట్టి నాసిక్లో పితృదోష నివారణ జరిపించుకోండి. మీకంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు మీ నాన్న వయసు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని ఒకసారి కనుక్కోండి. కనుక్కొని అది కనుక పితృదోషం ఉంది అని అంటే ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే ఆ దోషాన్ని సూచించే గ్రహస్థితి మీ అమ్మాయి జాతకంలో ఉంది కాబట్టి అందుకనే వెరిఫై చేయమంటున్నాను. మీకు తెలిసినంత వరకు తాత ముత్తాతల వరకే ఉంటుంది, ఆ పైన జయజయ్యలు ఇట్లాంటి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకోండి. 2022లో ఈ అమ్మాయికి వివాహం అవుతుంది. శుభం భూయాత్. మరి అలాగే గురుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారం కొరకు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యులు కావాలి. మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి మరియు వివాహం కాని అబ్బాయిల కొరకు అమ్మాయిల కొరకు 18 హోమాలు అలాగే నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాలు హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, 24 హోమాలు గురుగారి ఆధ్వర్యంలో పవిత్రమైన కాశీక్షేత్రంలో 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరుపబడను. మరి మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా గురుగారు 13, 14, 15 తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకం పరిశీలించుకొని చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే మరి గురుగారి వ్యక్తిగత నంబర్లు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించవచ్చు. గురుగారు మరొక కాలర్ ఎదురు చూస్తున్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పుట్టిన తేదీ తెలియచేయండి.
మా బాబు గురించి మేడం, బాబు పేరు భరత్ సింగ్. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. జనవరి 30 తారీఖు 2008 మేడం. 2008 ఓకే. పుట్టిన సమయం చెప్పండి. జనవరి 30 మేడం, 2008. సమయం చెప్పండి, పుట్టిన సమయం. 10:45 మేడం. ఉదయం అండి? అవును మేడం. ఎక్కడ జన్మించారండి? షాద్నగర్ అండి. అలాగేనండి, మరి గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం స్వామి. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా. మా బాబు సార్ కిడ్నీ వ్యాధితోనా బాగా సఫర్ అవుతుంది సార్. కిడ్నీ వ్యాధితో? ఓకే. అవును స్వామి. అంటే ఇప్పుడు ఏం తెలుసుకుందామని చేశారమ్మా మీరు? ఏంటి స్వామి? ఇప్పుడు మీరు ఏం తెలుసుకుందామని చేశారమ్మా? బాబుకు ఆరోగ్యం బాగాలేదు స్వామి, అందుకని చేశాను. ఓకే. ఈ అబ్బాయి జాతక రీత్యా 2008 నుంచి ప్రారంభమైంది కదమ్మా జీవితం? అవును స్వామి, 2008 జనవరి 30 తారీఖు డేట్ ఆఫ్ బర్త్ స్వామి. అంటే ఈ అబ్బాయికి 2012-13లోనే ఈ రకమైన ఇబ్బంది వచ్చిందమ్మా? అవును స్వామి, 2013 లాస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది స్వామి. జాతక రీత్యా 12 లేదా 2013లో ఈ అబ్బాయికి ఆ అనారోగ్య సమస్య రావాలమ్మా జాతక రీత్యా. వచ్చింది స్వామి, 2013 నుంచి స్టార్ట్ అయింది స్వామి. గమనించినట్లయితే జాతక రీత్యా గురు మహాదశ 2013 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. అంతకుముందు నడిచినటువంటి దశ రాహు మహర్దశ. ఇట్టి రాహువు జాతక రీత్యా ప్రధానంగా గమనించినట్లయితే కుజ నక్షత్రంలో ఉండడం, అట్టి కుజుడు జాతక రీత్యా వక్రీకరించి ప్రధానంగా తన సొంత నక్షత్రంలో ఉండడం, అనగా 2012 ఆ సంవత్సరంలోనే ఈ అబ్బాయికి అనారోగ్య లక్షణాలు ఏర్పడ్డాయి. 13లో మీకు బయటపడడం, ఆ తర్వాత ఆ దారభ్యత ఇబ్బంది పడుతూ ఉండడం. గురువు ఇక్కడ గమనించినట్లయితే గురు మహాదశ, జన్మలగ్నానికి గురువు లగ్నాధిపతి, ఆ లగ్నాధిపతి అయినటువంటి గురువు యోగించాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఎవరి నక్షత్రంలో పడ్డాడు అనంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో పడి శుక్రునితో కలిసి ఉన్నాడు జాతక రీత్యా. ఇట్టి శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండి యోగభంగాన్ని పొందిన్నాడు. జన్మలగ్నానికి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహము సంపూర్ణమైనటువంటి అవయోగాన్ని ఇస్తుంది. ప్రధానంగా మీనలగ్నంలో జన్మించినటువంటి మీ అబ్బాయి, ఇటువంటి మీనలగ్నంలో జన్మించినటువంటి అబ్బాయికి సంపూర్ణమైనటువంటి అవయోగాన్ని ఇచ్చేవాడు శుక్ర భగవానుడు, తృతీయ అష్టమాధిపతి. అష్టమాధిపతి నక్షత్రంలో గురువు పడడం, అట్టి గురు మహాదశ ప్రారంభమవ్వడం జాతక రీత్యా ఇబ్బందులు. కాబట్టి ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే గురు మహాదశలో కేతు యొక్క అంతర్దశ. అంటే లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడమ్మా? అవును స్వామి, ఇప్పుడు 2018 ఆగస్టులో చాలా ఇబ్బంది అయింది స్వామి. ఆపరేషన్ కూడా చేయించాము, చాలా క్రిటికల్గా హిమోడయాలసిస్ కూడా చేయించాం స్వామి. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు స్వామి, అంటే ఇంకా ఇప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతలేదు స్వామి, ఇప్పుడు క్రియాటినిన్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఇక టాబ్లెట్లు అయితే రెగ్యులర్గా వాడుతున్నాం స్వామి. ఓకే, ప్రధానంగా అంటే మీ కుటుంబంలో ప్రధానంగా చెప్పండమ్మా, దైవ అపరాధం అంటే దేవాలయ నిర్మాణం కానీ దేవాలయం బాగోగులు చూసుకోవడం కానీ ఇట్లాంటి వృత్తిలో ఎవరైనా ఉన్నారా కొంతకాలం? అంటే ఇప్పుడైతే ఎవరు లేరు స్వామి, నాకు తెలిసిన కాడికైతే లేరు స్వామి. మీ వారి వైపు కానీ మీ వైపు కానీ? లేరు స్వామి, ఎవరు లేరు. అత్తమ్మ మాత్రము సూసైడ్ చేసుకుంది అంటే స్వామి 2011లో. అది 2011లో అది పితృశాపం కిందికి వస్తుంది, దానికి పరిహారం చేసుకోవాలి. దైవ అపరాధం జరిగినటువంటిది అనగా బ్రాహ్మణులను నిందించడం కానీ దైవ ఆరాధన సరిగ్గా చేయలేకపోవడం, కొన్ని కొన్ని పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు, అంటే ఇంటి కులదైవ ఆరాధన ఉంటుంది కదమ్మా, ఆ దైవ ఆరాధనలో చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అపరాధం ఏమైనా జరిగిందా, అంటే చేయాల్సినట్టు కరెక్ట్గా చేయలేకపోయారా? నాకైతే ఇప్పటి వరకు తెలియదు స్వామి, వీళ్ళు లక్ష్మీనరసింహ స్వామి చేస్తారు స్వామి. ఓకే, ఇంటి కులదైవము లక్ష్మీనరసింహస్వామి అమ్మా? అవును స్వామి. ఓకే, అంటే ప్రధానంగా ఏంటంటే అమ్మవారి ఆరాధనలు కొంతమంది అమ్మవారికి ఉంటాయి, అటువంటి ఆరాధనలు సరిగ్గా చేయలేకపోయినా, అమ్మవారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేకపోయినా,
ఇంటి కులదైవాన్ని విస్మరించిన దైవ అపరాధం జరిగినటువంటి జాతకం కాబట్టి ఇంత రకంగా పీడితమవుతుంది. కాబట్టి మీరేం చేస్తారనంటే ప్రధానంగా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా శుక్రుడికి రాహువుకి గురువుకి కుజుడికి ఈ నాలుగు గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి అమ్మా. అయితే ఎప్పటికల్లా క్యూర్ అవుతుంది అని అన్నప్పుడు జాతకరీత్యా చూసుకుంటే ఈ సంవత్సరం ఆగస్టు నుంచి 2022-23 ఈ 2024 ఉగాది వరకు ఈ సంవత్సరం ఆగస్టు నుంచి 2024 ఉగాది వరకు ఆరోగ్యరీత్యా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఈ అబ్బాయికి జాతకరీత్యా. ఎప్పుడైతే ఈ అబ్బాయికి 2024 తర్వాత గురు మహాదశలో రవి అంతర్దశ ప్రారంభమవుతుందో అప్పుడు రవి యోగాన్ని కలగజేస్తూ ఆరోగ్యకారకుడైనటువంటి యోగాన్ని కలగజేస్తూ తప్పకుండా మంచిని కలగజేస్తాడు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, అలాగే దైవత ఆరాధన చేయండి. ఏదైనా కానీ ఏదైనా దేవుని పూజలు విస్మరించారనంటే మళ్ళీ దాన్ని తిరిగి కంటిన్యూ చేయండి. దేవతారాధన కులదేవతారాధన కూడా ఉంటుంది కాబట్టి చక్కగా ఆ చేసే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఇంకా మీకు అవకాశం ఉండుంటే అంటే మీరు శక్తి కలిగినటువంటి కుటుంబమైనా సాధారణమైనటువంటి కుటుంబం అమ్మా. ఉన్నారు కదా చక్కటి బ్రాహ్మణుల చేత, ఎక్కడ పడితే అక్కడ కాదమ్మా. ఇది చాలా సందర్భాలలో డయాలసిస్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇది చేయించినందువల్ల డాక్టర్ల రిపోర్ట్లో కూడా అన్నీ కూడాను క్లారిటీగా వచ్చింది. ఎందుకంటే వైద్యం తీసుకుంటూ దైవానుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఇది చేసినటువంటి వ్యక్తులకి చాలామందికి మంచి జరిగిందమ్మా. నేను చెప్పబోయేటువంటిది మహామృత్యుంజయం అని ఉంటుంది. మృత్యుంజయం అంటే మీకు తెలిసిన త్రయంబకం యజామహే అనేటువంటి మృత్యుంజయ మంత్రం వేరు, నేను చెప్పబోయేటువంటిది వేరు. బీజాక్షరాలని అనులోమ విలోమ క్రమంలో పెడుతూ మృత్యుంజయ మంత్రాన్ని అలాగే కొన్ని బీజాక్షరాలని కలుపుతూ చేసేటువంటిది మంత్రం ఒకటి ఉంటుంది, అది మహామృత్యుంజయ మంత్రం అంటారు. ఆ మహామృత్యుంజయ మంత్రాన్నైనా మీరు చక్కగా జపం చేయించండి శక్తి కొలది ఎక్కువగా, లేదా మహామృత్యుంజయ పాశుపతం ఉంటుంది ఆ పాశుపత పారాయణం అన్నా చేయించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. లేకపోతే మీకు ఎక్కడ కూడా మీరు ఎక్కడ ఉంటారమ్మా, మీరు జడ్చర్లలోనే ఉంటారా? ఇప్పుడు శంషాబాద్ దగ్గర షాద్నగర్లో ఉంటాం స్వామి. షాద్నగర్లోనే ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేయండి, కలిసి మీ దంపతులు ఇద్దరు ఒకసారి తార్నాకాలో ఆఫీస్ ఉంటుంది కలిసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వివరంగా మీకు తెలియచేస్తాను. దీని ప్రభావం వల్ల డాక్టర్లకి మనం వైద్యం చేసుకోక తప్పదు, కానీ డాక్టర్ల దగ్గరికి ఎక్కువగా వెళ్లకుండానే దైవానుగ్రహంతో పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వేద బ్రాహ్మణుడు అయితే తనకి కిడ్నీ దోషం వచ్చిందన్నప్పుడు వేద పారాయణ మొత్తం చేసుకున్నాడు 3 నెలల్లో, అలా వేద పారాయణం చేస్తూనే ఉన్నాడు. ఆ దైవానుగ్రహం వేదమాత అనుగ్రహంతో ఆ కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధి నుంచి బయటపడ్డారు. అంటే అనారోగ్యం నుంచి, ఇంతకుముందు మొదటి కాలాలు చూశారు కదా శ్రీకాకుళం నుంచి, క్యాన్సర్ నుంచి కూడా బయటపడడం జరిగింది. అంటే ఏంటంటే దైవానుగ్రహం తోడైనటువంటి కుటుంబంతో అవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పవచ్చు. కాబట్టి మీరు చిన్న వయసు 2008 అంటే దగ్గర దగ్గర 22 సంవత్సరం కాబట్టి 2008, 2018, 2021 13-12 సంవత్సరం ఉన్నటువంటి చిన్న బాలుడు, జీవితం ఎంతో ఉన్నటువంటిది కాబట్టి మీరు మనకు పిల్లల కంటే ఏది గొప్పది కాదు, పిల్లల జీవితమే మనకు ఆనందం కావాలి కాబట్టి తప్పకుండా మీరు కలిసే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహంతో ఏ విధంగా దీని నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని మీకు కూలంకషంగా వివరించడం జరుగుతుంది. శుభం భూయాత్. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. హలో హలో నమస్కారం మేడం గారు. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. హలో హలో ఓకేనండి, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. అదేవిధంగా కూడా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మీరు మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా చాలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమస్యలు ఉన్నవారు మాత్రమే కాకుండా సమస్యలు లేని వాళ్ళు కూడా పాల్గొనవచ్చు అంటారా? జాతకరీత్యా ప్రధానంగా చాలామందికి ఉండేటువంటి సందేహమే, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ సమస్యలు ఇవన్నీ ఏర్పడినప్పుడే మనకు దైవం గుర్తుకొస్తుంది. మిగతా సందర్భాల్లో దైవం గుర్తుకురాదు, ఎందుకంటే ఆనందంగా ఉంటాం కాబట్టి. ఈ ఆనంద క్షణంలో మనకు ఆనందాన్ని ఇచ్చే, మన కష్టంలో ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. ఆ ఆనందమే ఇచ్చిన తర్వాత భగవంతుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి కష్టాలకు వస్తేనే కదా అనే భావన
ప్రతి వ్యక్తిలో ఉండడం, అయినా అందరూ ఉంటారని కాదు, చాలామందిలో ఈ భావన ఉంటుంది. కొంతమందికి గమనించుకుంటే సమస్యలు ఉన్నప్పుడే కాకుండా సమస్యలు లేనప్పుడు కూడా దైవ ఆరాధన చేస్తూ ఉంటుంటారు. సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే డబ్బున్న వాళ్ళకే దేవుడు ఎక్కువగా మంచి చేస్తాడు, వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు, అందుకే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకుంటారు. కానీ తప్పండి, డబ్బున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కువగా పూజలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం, సమస్యల నుంచి సమస్యలు ఉంటేనే కదా ఆనందంగా ఉంటారు. కానీ సమస్యల వలయంలో సుడిగుండాల్లో చుట్టుకు కొట్టుమిట్టాడేటువంటి జీవితాలు ఎవరివి అంటే మధ్యతరగతి కుటుంబీకులు. కాబట్టి అనునిత్యం ఏదో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నప్పుడు ఆ మధ్యతరగతి కుటుంబీకులు దైవానుగ్రహం మనం కోసమే ఎంతో పరితపిస్తుంటారు. కాబట్టి సమస్యలు ఉన్నవాళ్ళే కాకుండా సమస్యలు లేని వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే దైవానుగ్రహం కావాలి. ఈనాటి క్షణం వరకు భగవంతుడు చల్లగా చూశాడు, రేపటి క్షణం ఏమవుతుందో మనకేం తెలుసు. కరోనా వస్తుందని భయ ఊహించామా? మొదటిసారే పోయిందని అనుకున్నాం, మళ్ళీ రెండవసారి వస్తుందని మళ్ళీ విన్నామా? మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ రూపంలో వస్తుంది. అంటే ఏంటనంటే దైవానుగ్రహం బాగా ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో జీవితం బాగుంటుంది. అన్నిటికంటే ప్రధానంగా గమనించినట్లయితే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఒక సత్యం తెలుసుకోవాలి. ఏంటనంటే ప్రముఖంగా సాంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దైవ ఆరాధనని ఎక్కువగా చేసే దేశం హిందూ దేశాల్లో మనది ప్రధానమైనటువంటి భారతదేశం. మిగతా దేశాలలో అంత ఆరాధన చేయలేకుండా ఉండడం. అందుకనే గమనించినట్లయితే దైవానుగ్రహం ఉంది కాబట్టే ప్రపంచానికి కూడా దిక్సూచిలుగా సంజీవినిలాగా ఇచ్చేటువంటి కరోనా ఔషధానాన్ని మనం తయారు చేయగలిగాం, ప్రపంచానికి అందించగలుగుతున్నాం. దైవానుగ్రహం కనుక మనకు తోడై మన భారతదేశంలో లేకపోతే ఇంతటి గొప్ప విజయాన్ని మనం పొందలేం. ఎన్నో దేశాలు విజ్ఞానంలో గొప్పగా మనకంటే ముందున్న దేశాలు టీకాలు ఏర్పరిచాయి, కానీ దానివల్ల వికటించి ఎంతోమంది చనిపోయారు, ఆ టీకాలనే వాపస్ తీసేసుకుంటున్నారు. కానీ మనం అందించినటువంటి గొప్పది చక్కగా ప్రపంచాన్ని కూడా రక్షిస్తుంది. అంటే ఏంటి? దైవ ఆరాధన. కాబట్టి దైవ ఆరాధన సమస్యలు ఉన్నవాళ్ళే కాకుండా సమస్యలు లేని వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి దోషాలు ఏవైనా ఉన్నా ఆ దోషాల నుంచి మనం బయటపడవచ్చని చెప్పవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి మరియు వివాహం కాని అబ్బాయిల కొరకు అమ్మాయిల కొరకు 18 హోమాలు, అలాగే నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాలు హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, 24 హోమాలు గురుగారి ఆధ్వర్యంలో పవిత్రమైన కాశీక్షేత్రంలో మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరుపబడును. మరి మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మరి గురుగారు 13, 14, 15 తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. మరి విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకాలను పరిశీలించుకుని చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు దీపక్ అండి. ఎవరి గురించి? అదే, మీ గురించి అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అక్టోబర్ 8, 1987. అక్టోబర్ 8, 1987. 1987. ఓకే. గురువారం రాత్రి 9:30 అశ్విని నక్షత్రం. ఎక్కడ జన్మించారండి? అండి, ఎక్కడ జన్మించారు? ఇక్కడ కొత్తగూడెం అండి, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ అండి. తెలంగాణ. అలాగేనండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. ఆయన నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ శివాయ. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి ఆయన. వివాహ యోగం ఎప్పుడుందని చెప్పేసి అడుగుదామని చెప్పి. మరి మీ జాతకాన్ని ఎక్కడైనా చూపించారా మీరు? లేదండి. జాతకాన్ని ఎక్కడా చూపించలేదు? లేదండి. ఓకే. ప్రస్తుతం ఏంటంటే జన్మలగ్నానికి తృతీయ ఆధిపత్యం పొందినటువంటి, పాపాధిపత్యం పొందినటువంటి చంద్రుని యొక్క దశ. ఇట్టి చంద్ర మహాదశలో ప్రస్తుతం శని యొక్క అంతర్దశ. ఇట్టి శని జన్మలగ్నాత్తు వివాహ స్థానంలో ఉండడం జాతకరీత్యా ప్రధానంగా కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుని నక్షత్రంలో ఉండడం. కానీ దశానాథుడికి అంతర్దశానాథుడికి షష్టాష్టక స్థితి ఉండడం వల్ల 2019లో వివాహం అవ్వాల్సినటువంటి జాతకం అయినప్పటికీ కూడా వివాహం కాకపోవడం,
ఇది ప్రధానంగా. అయితే ఇప్పుడు చంద్రుడి మహాదశలో శని యొక్క అంతర్దశ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం మార్చి నుంచి బుధుని యొక్క అంతర్దశ వస్తుంది. ఇట్టి బుధుడు జన్మలగ్నానికి యోగప్రదుడు జాతకరీత్యా, కావున గోచార గురుడు కూడా బుధుని మీద గురువీక్షణ ఉండడం ఈ కారణం చేత మార్చి నుంచి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు వివాహం జరుగుతుంది. చేయాల్సిందల్లా కూడా జాతకరీత్యా ప్రతి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో ఈ శనీశ్వరునికి అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. అది అక్కడే పెట్టి దాన్ని కాకులకు పెట్టే కాకులు తినే ప్రదేశంలో పెట్టండి ఆ దేవాలయంలో. ఇలా 19 శనివారాల పాటు చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కుజదోషము లేదు, కుజదోషం లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోండి. శుభం భూయాత్. మరొక కాలర్ ఎదురు చూస్తున్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పుట్టిన తేదీ తెలియచేయండి. 25/11/2003. 25/11/2003. 2003. ఓకేనండి, పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 11:20 నుండి 11:20 ఉన్నాడు మధ్యలో. 11:23. 11:20 నుండి 30 మధ్యలో. ఓకేనండి, ఎక్కడ జన్మించారు? వరంగల్ అండి. గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకున్నానండి? అబ్బాయి గురించి అండి. విద్య, ఉద్యోగం ఉందా భవిష్యత్తులో? పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. మరి అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు చూపించారా నాయన? లేదండి, చూపించలేదు. 2014 నుంచి 2034 వరకు జాతకరీత్యా జన్మలగ్నానికి యోగకరుడైనటువంటి శుక్రుని యొక్క దశ. ఇట్టి శుక్రుడు లగ్నాధిపతి చేత వీక్షించబడడం జాతకరీత్యా యోగకరం. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశలో కుజుని యొక్క అంతర్దశ, కావున ఇట్టి కుజుడు యోగకరుడుగానే ఉండడం. అయితే ప్రధానంగా ఈ అబ్బాయి జాతకరీత్యా గురుబలం తక్కువగా ఉన్నటువంటి జాతకం, కావున గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే జీవితం అన్ని రకాలుగా బాగుంటుంది. మనఃకారకుడైనటువంటి చంద్రుడు బలహీనపడడం, మనస్సు ఎప్పుడు కూడాను ఆందోళనగా ఉండడం, టెన్షన్తో కూడుకుండి ఉండడం, లేదా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఇతని జీవితంలో వచ్చే అడ్డంకులు. కావున ఈ గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం రెండు చిన్న ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెద్దలు ఎప్పుడైతే కనబడతారో అట్టి పెద్దలకి పాద నమస్కారం చేసుకుని అలవాటు చేసుకోమని చెప్పండి, తప్పకుండా గురుబలం పెరుగుతుంది. అలాగే ప్రధానంగా ప్రతి గురువారం రోజున శివాలయంలో అభిషేకం జరిపించుకోమని చెప్పండి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకుంటూ ఉంటే ఈ అబ్బాయి జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మంచి జాతకమే, నడుస్తున్నటువంటి దశ చాలా మంచిదే. 2034 వరకు మంచి జీవితంలో ఉంటాడు. ఆ లోపలనే వివాహాది శుభకార్యాలన్నీ జరిగిపోతాయి, జీవితం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ప్రయత్న స్థానము, ఉద్యోగ స్థానము మరియు వ్యాపార స్థానము, కీర్తి ప్రతిష్టలు, అనగా తాను చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలము దక్కకపోయినా మంచి అనేటువంటిదన్నా దక్కాలి. ఇది జీవితంలో దక్కలేకపోవడం ప్రధానంగా దశమస్థానంలో పాపగ్రహమైనటువంటి స్థితిని పొంది ఉండడం సూచిస్తుంది. కావున దీనికి సంబంధించి చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం జీవితంలో ఈ సంవత్సరంలో ఒక 108 రోజుల పాటు ఈ అబ్బాయిని చేయమని చెప్పండి. ఇది చేసిన తర్వాత తరచూ అవకాశం కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, గణపతికి ఆరాధన, ఇవన్నీ తరచూ జీవితంలో చేసుకుంటుంటే చక్కగా నల్లేరు మీద నడకలాగా ఇతని జీవితం గొప్పగా ఉంటుంది. శుభం భూయాత్. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా గురువు గారు, అందులో సంతానం లేని వారి కోసం అలాగే వివాహమైన వారు దాంపత్యం బాగుండడానికి ఏ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సంతానము, దాంపత్యము, వివాహము ఈ మూడు కూడా ఒకటి అనుసరించి ఇంకొకటి ఉంటాయి. మొదలు వివాహం జరగడం, వివాహం జరిగిన తర్వాత దాంపత్యం చక్కగా ఉండడం, అది చక్కగా ఉంటేనే సంతానం కలగడం. కాబట్టి ఈ దాంపత్య సంతాన దోషాలకి సంబంధించి చూసినప్పుడు దాంపత్య స్థానానికి ఏమో లగ్నాత్తు 7వ స్థానము, సంతాన స్థానానికి ఏమో లగ్నాత్తు 5వ స్థానం. ఇక దాంపత్య కారకుడైనటువంటి శుక్రుని చూసుకోవాలి, సంతాన కారకుడైనటువంటి గురుని కూడా చూసుకోవాలి. అలాగే దాంపత్య స్థానములో సంతాన స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, ఈ స్థానాధిపతులు, ఈ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాలు మొత్తం కూడా జాతకరీత్యా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చి సంబంధించిన చూసుకోవాలి.
ఇక ఎవరైనా ఏదో ఒక లగ్నంలో జన్మిస్తారు, ఒక లగ్నంలో జన్మించినప్పుడు ఆటోమేటిక్గా సంతాన స్థానాధిపతి ఇంకొక గ్రహం అవుతుంది, వివాహ స్థానాధిపతి ఒక గ్రహం అవుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటివి సప్తగ్రహాలు సంతాన స్థానాధిపత్యము, సంతాన అలాగే వివాహ స్థానాధిపత్యం పొందుతాయి. అలాగే రాహుకేతులు సంతాన స్థానంలో ఉన్న వివాహ స్థానంలో ఉన్న వాటి ప్రభావాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి వెరసి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు, 24 హోమాలలో భాగంగా సంతాన దోషానికై సంతాన గోపాల హోమం, సంతాన పాశుపత మంత్ర హోమంతో పాటు దాంపత్య పాశుపత హోమము, మరియు గురుడు బాగుంటే సంతానం కలుగుతుంది కాబట్టి దత్తాత్రేయ హోమం, శుక్రుడు బాగుంటే దాంపత్యం బాగుంటుంది కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపూరిత లక్ష్మీ సూక్త హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ మహాశివరాత్రి సందర్భంగా ఇట్టి సంతాన దాంపత్య దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మార్చి 5 నుంచి 12 తేదీ వరకు జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకుని తమ సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. కాస్త కూల్గా నిదానంగా చెప్పండి. చెప్పండి, మీరు చెప్పేది అర్థం కావట్లేదండి. పుట్టిన తేదీ కాస్త క్లియర్ గా చెప్పండి. మాట్లాడండి అమ్మా. నమస్తే స్వామి. ఆయుష్మతి భవ శివాయ నమః. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏం తెలుసుకుందాం కాల్ చేశారమ్మా? మంచిదమ్మా. ప్రస్తుతం మీరు అడిగినటువంటి ప్రశ్న సమయానికి చూసుకుంటే జాతకరీత్యా ప్రధానంగా ప్రశ్న లగ్నాధిపతి అయినటువంటి వాడు బలహీనపడడం, కాలసర్పదోషంలో జాతకరీత్యా ప్రశ్న లగ్నం పడడం ప్రధానంగా అనారోగ్యాన్ని సూచించేటువంటి స్థితి అని చెబుతున్నారు. ఇప్పుడు అంటే ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారమ్మా అనారోగ్యం అంటే? ఓకే, అంటే సింపుల్గా చెప్పాలని అంటే శారీరకమైనటువంటి అనారోగ్యం లేకపోయినా మానసికమైనటువంటి అనారోగ్యమే ఇది. ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ పడడము, ఇదంతా మనస్సుకు సంబంధించినటువంటిది. గుండెలో దడ ఏదో జరిగిపోతుందనే భయం. అయితే ఇటువంటి భయాలనైనా కూడా దూరం పెట్టగలిగేటువంటి దైవం ఉన్నది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా దత్త కవచం, కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. పడుకునే ముందు హనుమాన్ చాలీసా 3 సార్లు పారాయణం చేసి పడుకోండి. ఈ విధంగా మీరు 27 రోజుల పాటు చేయండి. మీరు ఎంత భయంతో ఇబ్బందితో మీరు భయపడుతూ ఈ హిందూ ధర్మానికి కాల్ చేశారో ఖచ్చితంగా మీరు ఆనందంగా ఉంటారు, ఈ భయం నుంచి మొదలు బయటపడతారు. ఎందుకంటే కాలభైరవుడు, కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. అట్టి కాలసర్పదోషంలో ఉండగా మీకు సంబంధించినటువంటి ప్రశ్న సంబంధించినటువంటి వేశారు. కాబట్టి కాలాన్ని కూడాను, అనగా కాలంలో వచ్చేటువంటి సమస్యల్ని కూడా నిలువరించగలిగే శక్తి ఒక్క కాలభైరవుడికే. అంటే మృత్యుంజయత్వాన్ని పొందేటువంటి అధికారం కూడా కాలభైరవుడికే ఉంది. కాబట్టి మృత్యుంజయాన్ని ఇచ్చేటువంటి అధికారం. కాబట్టి జాతకరీత్యా కాలభైరునికి ఆరాధన మీరు తప్పకుండా చేయండి అమ్మా. మీకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది కదమ్మా, ప్రత్యంగిరా దేవాలయం, కాలభైరవం ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నదమ్మా, విజయవాడలో ప్రత్యంగిరా దేవాలయం ఉంది ఖచ్చితంగా. అందులో కాలభైరవుడు ఉంటాడు. ఆ అమ్మవారు ఆ దేవాలయంలో ఆరాధన చేయండి తప్పకుండా. అవకాశం వచ్చినప్పుడల్లా మీకు ప్రతి అమావాస్య రోజున కాలభైరవుడికి నువ్వుల నూనెతో అభిషేకం, లేకపోతే ఈశ్వరుడికైనా కానీ ప్రతి అమావాస్య రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. శుభం భూయాత్.
కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా చాలా పూజా కార్యక్రమాలు గురుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే గురుగారు ఫిబ్రవరి 13, 14, 15 తేదీలను విజయవాడలో అందుబాటులో ఉంటారు. కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగు కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, ఇది ఇవాటి ఆస్ట్రియోగం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు.